నువ్వు తెలుసుకుని నన్ను మన్నిస్తావని పొరపాటు పడ్డాను. వ్యక్తిగతంగా మమ్మల్ని ద్వేషించిన వృత్తిరీత్యా నా బిడ్డను కాపాడతావని నమ్మి నేను పొరపాటు పడ్డాను. కానీ నువ్వు ఆసుపత్రికి వస్తే లేవనిపించి ఇంటికి వస్తే నిర్లక్ష్యం చేసి చివరికి నా బిడ్డ ప్రాణాలను తీసావు. నీలో ఆడమని చచ్చిపోయింది, మానవత్వం మట్టి కొట్టుకుపోయింది. నువ్వు మనిషివే కాదు. నువ్వు చెప్పేది వినాల్సిన అవసరం కానీ నీ మొహం చూడాల్సిన అవసరం కానీ మళ్ళీ జన్మలో రాదు. చూడవు, నువ్వు తోటి ఆడదానికి అన్యాయం చేయడమే కాదు, ఒక పసివాణ్ణి రక్షించడం అనే నీ వైద్య వృత్తికి అన్యాయం చేశావు. నిన్న దేవుడు కూడా క్షమించడు. పదరాడు. చూసారా డాడీ, కిరణ్ నన్ను ఎన్ని మాట్లాడేసి వెళ్ళిపోయాడు. నేను మనిషే కాదట, నాకు మనసే లేదట. అవన్నీ నిజం కాదంటావా డాడీ? డాడీ మీరు కూడా? అవును, ఈ రోజు నేను కూడా నిన్ను నిందించవలసి వస్తోంది. ఇంతకాలం గుండెల్లో పెట్టుకుపించిన నిన్ను ఆ ప్రేమమూర్తులిద్దరూ ప్రాణం లేని బిడ్డను తీసుకుని ఏడుస్తూ వెళ్లిపోవడం చూశాక నిన్ను నేను క్షమించలేకపోతున్నాను. నువ్వేమీ తప్పు చేయలేదమ్మా, తప్పు చేసింది నేను. ఐశ్వర్యంలో నువ్వు అడిగింది లేదనకుండా కోరింది కాదనకుండా నిన్ను అతి గారాభంగా పెంచడం నేను చేసిన తప్పు. అహంకారంలోనూ మనుషులను అర్థం చేసుకోలేక కక్షగట్టి వాళ్ల కుటుంబాల్లో నిప్పులు పోస్తున్నప్పుడు నిన్ను అడ్డుకోకపోవడం నేను చేసిన తప్పు. అన్నింటికంటే నేను చేసిన పెద్ద తప్పు ఏమిటో తెలుసా? బిడ్డలు లేని నేను, అనాథమైన నిన్ను, అమ్మా నాన్న ఎవరో తెలియని నిన్ను తీసుకొచ్చి సొంత బిడ్డలాగా నెత్తికెక్కించుకుని పెంచానే, అదే నేను చేసిన పెద్ద తప్పు. ఏమిటి మీరనేది డాడీ? నిజం చెప్పండి డాడీ. నేను మీ కన్న కూతురు కానా డాడీ? డాడీ పేరు చెప్పండి, నిజం చెప్పండి డాడీ. నేను దిక్కుమక్కలే నానాదనా డాడీ? చెప్పండి డాడీ, చెప్పండి. ఈ నిజం మీకు తెలియకూడదనే ఇన్నాళ్ళు గుండెల్లో దాచుకున్నానమ్మా. అన్నీదేదో గొప్ప పుట్టుకని గొప్ప ఐశ్వర్యవంతురాలు అని అహంభావంతో అధికారం అవకాశం ఉన్నాయి గనక ఆ కిరణ్ కుటుంబాన్ని రోడ్డు పాలు చేసి వాళ్ళ బిడ్డ ప్రాణాలు తీయడానికి కారకురాలు అయ్యా. ఇంత జరిగాక నువ్వెవరేవో నువ్వేమిటో చెప్పడం మంచిది అనిపించింది. చెప్పేశాను, ఏం బాధపడకమ్మా, బాధపడ. నేను బాధపడలే. ఇప్పుడైనా మీరు నిజం చెప్పినందుకు చాలా సంతోషపడుతున్నాను డాడీ. నేను మీకు నిజం చెప్తాను, దయచేసి మీరే నన్ను అర్థం చేసుకోండి డాడీ, ప్లీజ్. ఆ కిరణ్ మీద నాకు కొంత కోపం, కాస్త కసి ఉన్నమాట నిజమే, కానీ ఏ రోజున వాళ్ళిద్దరికి అన్యాయం చేయాలని నేను అనుకునే లేదు డాడీ. ఈ రోజు వాళ్ళ బిడ్డ ప్రాణ పరిస్థితిలో ఉన్నాడని ఆ భగవంతుడి సాక్షిగా నాకు తెలియనే తెలియదు డాడీ. కానీ ఆ కిరణ్ నన్ను దోషించేసి నన్ను నిందించిపోయా. కానీ అది ఒక విధంగా మంచిది. నేనెవరినో, నా పుట్టుకెంతో, ఈ రకంగా నేను నా కొరత. నీ గుండెను గాయపరచడానికి నేను నిజాన్ని చెప్పలేదమ్మా. అమ్మా, జరిగిందంటూ నీ తప్పు కూడా ఉంది కనుక వాస్తవాన్ని వాళ్ళకి తెలియజెప్పి నువ్వు వాళ్ళకి క్షమాపణ చెప్పుకుంటావని చెప్పానమ్మా. తెలుసు తెలియదు, ఆ తల్లి మనసు నేను బాధపెట్టాను, అతన్ని గాయపరిచాను. నిజానికి అనాథనే పుట్టిన నాకు వాళ్ళని మాటనే అర్హత కూడా లేదు డాడీ, అర్హత కూడా లేదు డాడీ. డాడీ నాకు పనిచేస్తాను, జరిగినవన్నీ వాళ్ళతో చెప్పి వాళ్ళని క్షమార్పణ అడుగుతాను. కలియుగ నారదుడా, మనుషుల మధ్యలో పొలం పెట్టి కొంపలు తీస్తారా? అమ్మాయి గారు, మీరు ఆసుపత్రిలో ఉండగా కిరణమాకి వాళ్ళకి లేరని చెప్పింది వీడే. ఆయన చెప్పింది ముమ్మాటికి నిజమే. అసలు నువ్వు మనిషివే కాదురా, నిన్నేం చేసావు పాపం లేదు.
చేసిన తప్పులకి చెంపదెబ్బలు తిన్నా కదా, సరిపోతురా. నిన్ను నిన్ను సార్ నేను చెప్తున్నాను అని మీరు అనుకోపోతే ఆఖరిసారిగా మీకు మాట చెప్తాను. నన్ను కొట్టినా ఒకటే, కుక్కను కొట్టినా ఒకటే, వదిలిపెట్టేయండి, పారిపోతాను. వీళ్ళు తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో అప్పగించండి. కమిషనర్ గారితో నేను మాట్లాడి వీడంతా తెలుస్తాను. తీసుకెళ్ళండి. పుట్టినప్పటి నుంచి నన్ను దురదృష్టం వెంటాడుతోంది. పుట్టి కన్నవాళ్ళని పోగొట్టుకున్నాను, ఇప్పుడు కన్న బిడ్డను పోగొట్టుకున్నాను. నా వల్లే ఈ కుటుంబానికి కష్టాలన్నీ దాపురించాయి. ఇంకా నేను బ్రతకడం అనవసరం. నేను చావడం వల్ల కనీసం ఆయన ఆమెను పెళ్లి చేసుకోవచ్చు, వాళ్ళిద్దరూ ఏ కష్టాలు లేకుండా హాయిగా ఉండొచ్చు. అవును, నేను చచ్చిపోవాలి, నేను చచ్చిపోవాలి. ఎంత పంచితో మనం బాబు కాళ్ళ పడకబెట్టండి. దురదృష్టవంతుడి బాబు, గోరు ముద్దలు తినిపించవలసిన ఈ చెత్తని గుప్పెడు మట్టి తీసి నిన్ను కప్పాల్సి వస్తుంది. కన్న బిడ్డకు వైద్యం చేయించి బ్రతికించుకోలేని అసమర్థుడి బాబు, ఏ కర్మ ఏ తండ్రికి పట్టకూడదు, ఏ తండ్రికి పట్టకూడదు. నాయనా, జ్యోతి కారు కింద రాతపడి యాక్సిడెంట్ అయింది, హాస్పిటల్లో ఉంది. వాడు తీసుకెళ్లి పడుకోబెట్టి పక్కన ఒకటి చూసుకో. ఓకే డాక్టర్. చంపేశావా నా భార్యను? చంపేశావా నా బిడ్డను? పొట్టను పెట్టుకుంది కాక నా భార్యను కూడా పొట్టను పెట్టుకున్నావా? ఇప్పుడు నీకు మనశ్శాంతిగా ఉందా? సిస్టర్ సారీ సార్, ఇంకో గంట వరకు పేషెంట్ చూడడానికి వీలేదు. బాబు కిరణ్, మీరా? మీ కారాల కూతురు మా బ్రతుకులు ఎంతవరకు నాశించేసిందో చూసిపోదామని వచ్చారా? లేదు బాబు, నువ్వు పొరపడ్డావని చెప్పడానికి వచ్చా. మీరు చెప్పేది నిజమేనా? అంటే జ్యోతి నేను అపార్థం చేసుకున్నానా? నువ్వే కాదు బాబు, చిన్నప్పటి నుంచి పెంచిన నేను కూడా అపార్థం చేసుకున్నాను. సార్ మీకు ఫోన్ వచ్చింది. వన్ మినిట్. ఏమండి, నన్ను ఎందుకు బ్రతికించారు? నేను ఇంకా బ్రతకూడదండి, బ్రతకూడదు. అలాంటి మాట్లాడకూడదు. అవునండి, మీకు జ్యోతికి మధ్య అడ్డుగా నేను ఉండకూడదండి. నేను మధ్యలో వచ్చిందని మధ్యలోనే వెళ్ళిపోవాలి. న్యాయంగా నా స్థానం ఆమెదేనండి. ప్రేమించుకున్న మీరు నా కారణంగానే పెళ్లి చేసుకోలేకపోయారు. ఎన్నో బాధలు పడ్డారు, ఎన్నో కష్టాలు పడ్డారు. ఇంకా మీరు ఏ కష్టాలు పడకూడదండి. అందుకే నేను చచ్చిపోవాలి, చచ్చిపోవాలి. లేదు రాదా, నువ్వు బ్రతకాలి, నువ్వు బ్రతకాలని, సుఖంగా ఉండాలని జ్యోతి నీకు ప్రాణం పోసింది. ఏంటి ఆమె? అమ్మా జ్యోతి, నీ నిర్ణయం మార్చుకోవా అమ్మా, వారిని వెళ్ళడం మానవు కదూ. ఇంత జరిగాక ఈ వాతావరణంలో నాకు మనశ్శాంతి ఉండదు సారీ. కిరణ్ రాధల్ని చూస్తూ అశాంతితో ఆవేదనగా నేను బ్రతకలేను.
అతనెందుకు నేను మర్చిపోలేకుండా ఉన్నాను. నా గురించి తెలుసుకున్న రాధ కూడా నేను ఇక్కడే ఉంటే హాయిగా కాపురం చేయలేదు. అందుకే విదేశాలకు వెళ్ళి పసిబిడ్డలకు వైద్యం చేస్తూ ఒంటరిగా జీవితం గడపాలని నిర్ణయించుకున్నాను. జ్యోతి, ఈ వయసులో నన్ను ఇక్కడ ఒంటరి వాడిని చేసి వెళ్ళిపోతావా? నాకెంత శిక్ష విధించావు తల్లి. అలా అనకండి. అనాథ నేను నన్ను ఇంతకాలం కన్న కూతుర్లా చూసుకున్నాను. అదే మమతని రాధ మీద కూడా చూపించాను. ఎంత దగ్గర వాళ్ళైనా ఏదో ఒకనాడు ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతారేమో. జీవితం అంతే అదే కాబోలు. వెళ్ళిస్తాను. ఏమండి, వెంటనే ఆమెను చూడాలి. నాకు ప్రాణం పోసి నా కాపురం నిలబెట్టిన ఆమెను వెంటనే చూడాలి. ఈ పరిస్థితిలో నేనేమైపోయినా పర్వాలేదు. పదండి వెళ్దాం. జ్యోతి విదేశాలకు వెళ్తాం. అవును బాబు. ఏమండి, ఆమెను కలుసుకోగలమంటారా? మన ప్రయత్నం మనం చేద్దాం. Indian Airlines announces the flight 170 to Bombay. All the passengers are requested to keep their boarding card handy and go to the aircraft. Do you have any hand baggage? No hand baggage, please. ఆపండి ఆపండి.